ఆర్హి ఓం నమశివాయ్, ఓం నమశివాయ్. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృపితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలిత త్రిపుర భట్టారికాయ నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు అతి రహస్యవంతమైన విద్యలు రత్నశ్రీ మీ ముందు ఉంచేందుకు సదా తమ వంతుగా కృషి చేస్తుంది. తాళపత్ర గ్రంథముల నుండి సేకరించినవి చాలా ఉన్నతులైన చాలా మంది యొక్క దివ్య పురుషుల వద్ద దర్శనం చేసి వారి వద్ద గైకొన్నవి, మా తండ్రి గారు తాతగారు సంపాదించినవి, దాసిపెట్టి ఉంచుకున్నవి మీకోసం మనందరి కోసం రత్నశ్రీ అందిస్తూ ఉన్నది. ఇవన్నీ ఒకేసారి ఎందుకు అందిస్తుంది అంటే, రేపు అన్నది మాపు, అది ఎవరికీ తెలియనిది. రేపు ఏం జరుగుతుందన్నది ఎవరూ చెప్పలేదు. కాబట్టి ఈ రోజు మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలం వలన ఇవన్నీ నాకు లభించాయి. ఎవరు వినియోగిస్తే వినియోగించని, లేకపోతే అలా ఉన్ని గాని విద్య అయితే బయటికి రావాలి కదా, ఈ మంత్రశాస్త్రములన్నీ బయట ఉండాలి కదా అనుకున్న వారికి విద్య అందక, విద్య తెలిసిన వారు నేర్పుతామంటే సరైన శిష్యులు దొరకక విద్య లోపభూయిష్టమైనది. ఆ దౌర్భాగ్యం ఇప్పుడు లేదు, ఎందుకంటే సోషల్ మీడియా దయ వలన ప్రతి వారు ఎంతో కొంత తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు రామాయణం వినాలన్నా ఏదైనా తెలుసుకోవాలన్నా రాత్రి మొత్తం హరికథల రూపంలోనూ బుర్రకథ రూపంలోనూ వినడం అర్థం ఎంత మందికి అయింది అన్నది ఒక ప్రశ్నార్థకమే. కానీ ఈ రోజు ప్రతిది కూడా మన వాసలో మన ఆధునిక విధానముగా మనకు గ్రాఫిక్స్ చేసి మరీ చూపిస్తున్నారు. దాని వలన అతి సునాయాసంగా అర్థమవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, చాలా మంది చాలా బంధనములలో ఇరుక్కుని ఉంటారు. ఆ బంధనముల నుండి బయటపడడం చాలా కష్టం. అటువంటప్పుడు మీరు ఒక సాధకులై ఉన్నారు, మీరు వారికి పరిచయం అయి ఉన్నారు, వారు మీ దగ్గరకు వచ్చి మా బంధనాలను విడిపించు అంటే ఆ విద్య నాకు తెలియదు ఏం చేద్దాం అని ఆలోచనలో పడతారు. కాబట్టి మీరు ఈ విద్యలు గాని నేర్చుకుంటే మీకోసం, మీ యొక్క పరివారం కోసం లేక మీ వద్దకు వచ్చే వాళ్ళ కోసం అతి సునాయాసంగా బంధనములను వేయవచ్చు, బంధనములను తీయవచ్చు. కాబట్టి బంధనములు వేసే మంత్రము, తీసే మంత్రము అష్ట దిగ్బంధన మరియు బంధ విమోచన అనగా కట్లు వేయడం కట్లు తీయడం అనే మంత్రముల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ముందు అష్ట దిగ్బంధన మంత్రం చెప్పుకుందాం. ఈ మంత్రం చేయాలనుకునే వారు ముందుగా అపరాజిత మాత యొక్క బంధనములు వేసేవారు అపరాజిత ఉపాసకులై ఉండాలి, లేక అపరాజిత మంత్రం ఏదైనా సరే జపమును పురస్కరణ విధులు పూర్తి చేసి ఉండాలి. గురు సమక్షంలో సకలము సంపూర్ణం చేసుకున్న వారికి మాత్రమే ఇది సాధ్యము. కేవలం మంత్రం గురువు గారు ఇచ్చారు కదా అని వల్ల వేయడం అనేది సాధ్యము కాదు. ఇవన్నీ ప్రాక్టికల్ విద్యలు, ఏవి కూడా థ్యూరీ కావు. అంటే కేవలం చెప్పేవి కావు, వినేవి కావు, ఇవి నేర్చుకుని చేసేవి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. బంధనం వేయడం అన్నది ఒక రహస్యమైనది. కాబట్టి మీకు అష్ట దిగ్బంధన చెబుతున్నాను, గాని బంధనంలో ఉండడం అనేది ఒక భయంకరమైన విషయం. కాబట్టి అది బయట పెట్టాలి, ప్రతి వారికి అది అవసరం. కాబట్టి బంధ విమోచన మంత్రం అనగా కట్లు విప్పే మంత్రం కూడా మీకు అందిస్తున్నాను. ముందుగా శ్రీ అపరాజిత దేవత యొక్క అష్ట దిగ్బంధన మంత్రం. ఓం హ్రీం క్రీం అపరాజిత సర్వత్ర దిశాం మాం రక్ష కురుకురు హం ఫట్. మంత్రం మరోసారి, ఓం హ్రీం క్రీం అపరాజిత సర్వత్ర దిశాం మాం రక్ష కురుకురు హం ఫట్. మంత్రం మరోసారి, ఓం హ్రీం క్రీం అపరాజిత సర్వత్ర దిశాం మాం రక్ష కురుకురు హం ఫట్. ఇప్పుడు చెప్పిన మంత్రము అష్ట దిగ్బంధన మంత్రం. ఈ మంత్రం యొక్క విధానం చెప్పుకుందాం. ఈ మంత్రం ఎప్పుడు అవసరం వస్తుంది? తీవ్రమైన సాధనలు చేసేటప్పుడు లేక నిధి నిక్షేపాలు తీసేటప్పుడు లేక ఏదైనా సరే ఒక వ్యవహారమును గట్టిగా పూనుకొని చేసేటప్పుడు, ఎవరైనా సరే శత్రువులు మనపై ప్రయోగం చేస్తారన్నా లేక ఇతర గాలి వాటములు మనపై దాడి చేస్తాయన్నా లేక దిష్టి దోషములు ఉంటాయన్నప్పుడు ముందుగా ఈ దిగ్బంధన చేయవలసి ఉంటుంది. ఇది సాధారణమైన విషయమేం కాదు, చాలా అవసరం కూడా. మనం తీవ్రమైన సాధనలు చేసేటప్పుడు దిగ్బంధన అన్నది అతి ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది. గాని ఏ దేవత యొక్క ఉపాసన చేసేవారు ఆ దేవత యొక్క దిగ్బంధన మాత్రమే చేయాలి. కాళీమాత చేస్తూ బహళముఖి దిగ్బంధన చేయడం వీలుండదు. ఇంచుమించు కొన్నిసార్లు దశమహావిద్యాది దేవతల యొక్క ఏ ఉపాసన చేసినా ఆ దేవతల యొక్క ఏ దేవతలకు దిగ్బంధన అయినా మీరు చేసుకోగలరు. గాని సంపర్కము అనగా ఒక వ్యవహారిక సంపర్కము లేక జాతి సంపర్కం అని చెప్పుకుంటాం, లేక వర్ణ సంపర్కము, కుల సంపర్కము, జ్ఞాన సంపర్కము, తేజ సంపర్కము, వ్యవహార సంపర్కము, ఇలా దేవతల్లో సంపర్కం దేవతలు ఉంటాయి. అలా సంపర్కం ఉన్న దేవతల యొక్క దిగ్బంధన మనం ఇతర దేవత యొక్క మంత్రంతో చేసుకోవచ్చు. గాని అపరాజిత, చాముండేశ్వరి ఇటువంటివి చేసేటప్పుడు ఆ దేవత యొక్క ఉపాసకులు మాత్రమే చేయాలి. అయితే ఎలా చేయాలి, దిగ్బంధన ఎలా చేయాలనేది తెలుసుకుందాం. మీరు ఏ పూజా పీఠమునైతే అమర్చుకుని ఉన్నారో ఆ పూజా పీఠము కర్రదే అయితే చాలా మంచిది. కర్ర పీఠను తెచ్చుకుంటే చాలా శ్రేష్టము. ఆ పీఠపై పసుపు బాగా అద్ది పసుపు పచ్చగా తయారు చేసి మనం ఇప్పుడు ఎలాగైతే డిస్ప్లేలో చూపిస్తున్నామో అలాగా రాసి నాలుగు
వైపులు గీరలు గీసి మధ్యలో షట్కోణ యంత్రము వేసి మధ్యలో హ్రీం అనే బీజము రాసి ఆ బీజమునకు ముందుగా అపరాజిత మాత యొక్క షోడశోపచార పూజ చేయాలి. అపరాజిత మాతకు ధ్యాన ఆహ్వానాది షోడశోపచార పూజ పంచపూజలు అనగా దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యం ఇచ్చి నివేదన చేస్తూ తర్వాత తూర్పు దిశకు ఇప్పుడు మనం చెప్పే మంత్రమును 11 సార్లు చెప్పాలి. చెబుతూ అక్షతలు వేస్తూ ఉండాలి. తర్వాత ఆగ్నేయ దిశకు అదే ప్రకారంగా 11 సార్లు మంత్రం చెబుతూ అక్షతలు వేస్తూ ఉండాలి. అదే ప్రకారంగా దక్షిణ వైపు, అదే ప్రకారంగా నైరుతి, ఇలా 8 దిశలకు ఆ కోణమునందే అక్షతలు 11 సార్లు చెప్పిన వేస్తూ ఈ మంత్రమును 11 సార్లు చెప్పి చివరికి మధ్యలో 11 సార్లు మంత్రం చెప్పి ఒక్కొక్క గింజ అక్షంతమును మీదకి విసిరి ఊర్ధ్వే అని చెప్పాలి. తర్వాత మళ్ళా 11 సార్లు మంత్రం చెప్పి అక్షతలు కింద వేసి అదోహో అని చెప్పాలి. మరలా అపరాజిత మాతకు పూజించాలి. శక్తి కొలది మంత్రముతో పూజించాలి. మీరు ఏ మంత్రం అయితే అపరాజిత దేవత యొక్క ఉపాసన చేసి ఉన్నారో ఆ మంత్రముతో 11 సార్లు మధ్యలో ఉండే హ్రీం బీజం వద్ద అక్షతలు వేస్తూ ఆ మంత్రం చెప్పాలి. ఈ మంత్రం పని అయిపోయింది. ఇది 10 సార్లు చెప్పాము, అది అయిపోయింది. తర్వాత మనం ఏ మంత్రం అయితే సాధన చేసి ఉన్నామో ఆ మంత్రం, ఉదాహరణ స్వరూపం ఇప్పుడు ఒకటి చెప్పుకుంటున్నాను. ఈ 8 దిశలకు ఇప్పుడు చెప్పిన మంత్రం మీరు చెప్పుకున్నారు, దిశామాం రక్ష రక్ష కురుకురు హంపట్ అని. అదే మీరు ఇంతకు ముందు మనం చెప్పిన ఓం హ్రీం క్లీం అపరాజితాయ నమః అనే మంత్రమును మీరు పురస్కరణ విధి చేసి సిద్ధి చేసి ఉన్నారు, అనగా దాని యొక్క పురస్కరణ విధులు పూర్తి చేసి ఉన్నారు. అది కూడా గురు సమక్షంలో చేసి ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఈ తంతు మొత్తం అయిపోయిన తర్వాత మధ్యలో 11 సార్లు ఓం హ్రీం క్లీం అపరాజితాయ నమః అని చెప్పాలి. మీరు ఏ మంత్రం ఉపాసన చేస్తున్నారో ఆ మంత్రమే చెప్పాలి. నేను ఉదాహరణ మాత్రమే చెబుతున్నాను. అలా 11 సార్లు చెప్పిన తర్వాత మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పనికి ప్రత్యక్షంగా వెళ్ళిపోవచ్చు. అంటే అష్ట దిగ్బంధన జరిగిందిగా భావన చేయాలి. అయితే ఇంతవరకు మనం చెప్పుకున్నది అష్ట దిగ్బంధన. ఇది ప్రారంభంలో చేసే పూజ. ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన చేసి ఇంటి వద్ద దీపం వెలిగించిన తర్వాతే, ఇంటి వద్ద పూజాది విధులు గావించిన తర్వాతే దీనికి మనం ఉపక్రమించాలి. తర్వాత అష్ట దిగ్బంధన జరిగిన తర్వాత మీరేం చేశారు, మీరు ఏ పని మీద ఈ అష్ట దిగ్బంధన చేస్తున్నారో ఆ పనిని ప్రారంభించాలి. అంటే అది జపం కావచ్చు, యజ్ఞం కావచ్చు, లేక విశేష కర్మకాండ కావచ్చు, లేక నిధులు నిక్షేపాలు తీయడం కావచ్చు, ఇతరత్ర అది మీ పనిని బట్టి ఉంటుంది. అయితే కొంతమందికి శుద్ర ప్రయోగాలు జరిగి శరీర బంధనం, గృహ బంధనం మరియు విత్త బంధనం, అనగా విత్త బంధనం జరిగితే వారికి ఎట్లు నుండి డబ్బులు రావు. ఆకర్షణ బంధనం, దాని వలన వారి ముఖం ఎన్నిసార్లు సబ్బుతో కడుక్కున్నా ఒక ముకిలించినట్టుగా కనబడుతుంది తప్ప వికసించినట్టుగా కనిపించదు. ఎవరితోని గట్టిగా మాట్లాడలేరు. దెబ్బ కొట్టిన కోడిలా అణిగిపోతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఎవరో వారికి కట్లు వేశారు, లేక గృహబంధనం, ఎవరు ఇంటిని గృహబంధనం చేస్తే ఆ ఇంట్లో ఒక బ్యాడ్ స్మెల్ రావడం, ఆ ఇంట్లో ఎవరికి నిద్ర పట్టకపోవడం, లేకపోతే లేనిపోని విషయాలు ఆ ఇంట్లో జరగడం, ఆ ఇంట్లో ఉండే వారికి మంచి అనేది జరగకుండా ఉండడం, ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా అపజయములే ఎదురు కావడం, ఇవన్నీ ఎవరో కట్లు వేశారు అని చెప్పినా మీరు తెలుసుకున్నా అప్పుడు ఈ కట్లు విడిపించే మంత్రమును చేయవలసి ఉంటుంది. ముందుగా బంధ విమోచన మంత్రము చెబుతున్నాను, తర్వాత విధానం చెబుతాను. ఇప్పుడు బంధ విమోచన మంత్రము, ఓం హ్రీం క్రీం అపరాజిత సర్వత్ర దిశాం మాం రక్షాకురు సర్వ బంధాన్ శత్రు బంధాన్ విమోచన్ కురు హం ఫట్. మంత్రం మరోసారి, ఓం హ్రీం క్రీం అపరాజిత సర్వత్ర దిశాం మాం రక్షాకురు సర్వ బంధాన్ శత్రు బంధాన్ విమోచన్ కురు హం ఫట్. మంత్రం మరోసారి, ఓం హ్రీం క్రీం అపరాజిత సర్వత్ర దిశాం మాం రక్షాకురు సర్వ బంధాన్ శత్రు బంధాన్ విమోచన్ కురు హం ఫట్. దివ్యాత్మ స్వరూపులారా, ఈ 2 మంత్రములకు జపము చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అపరాజిత ఉపాసకులు మాత్రమే ఈ బంధ విమోచన అష్ట దిగ్బంధన చేయగలరు. కాబట్టి మీరు ఇప్పటికే అపరాజిత మాత యొక్క సాధన పూర్తి చేసుకుని ఉన్నారు, పురస్కరణ విధులు గావించి ఉన్నారు. కాబట్టి మీరు అతి సునాయాసముగా ఈ మంత్రములను చేయవచ్చు. ఏదైనా ఒక వ్యక్తి వచ్చి నాపై కట్లు ఉన్నాయి, బంధన ఉన్నది, ఏం చేయాలి అన్నప్పుడు ఒక గ్లాసు నీటిలో కొంచెం పసుపు వేసి ఆ పసుపును కొంచెం నీటిలో కలిపి ఆ గ్లాసు నీటిని ఎదురుగా ఉంచి మనం ఇప్పుడు చెప్పే మంత్రమును 11 సార్లు లేక 27 సార్లు లేక 54 సార్లు లేక 108 సార్లు అక్కడ పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి మీరే గణించుకుని చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత ఆ నీళ్లను అతనికి ఇచ్చి తాగమని చెప్పి చివరిలో మిగిలిన నీళ్లను ముఖమునకు వీపునకు కొంచెం అద్ది అలా పంపించాలి. 1 సారి 2 సార్లు 3 సార్లు అనగా 1 రోజు 2 రోజులు 3 రోజులు చేయవచ్చు. ఇది ప్రదోష సమయము లేక అసుర సంధ్య వేళ, అనగా సాయంత్రం 5 గంటల 30 నిమిషాల తర్వాత 9 గంటల లోగా చేయవలసి ఉంటుంది. ఇది
దాగలు చేసేవి కావు. ఒకవేళ ఎవరైనా సరే మీ పీఠం నాకు పగలే వస్తే అది పీఠమే అయితే ఏ సమయమునైనా సరే చేయవచ్చు. పీఠము కాని వారు సాయంత్రం వేళ మాత్రమే చేయాలి. ఇదే గృహబంధనం జరిగితే ఏం చేయాలి? మనం ముందు చెప్పుకున్న విధముగా అష్టదిగ్బంధన చేసిన తరువాత మనం ఇదే ప్రసంగంలో ముందుగా చెప్పి ఉన్నాం కదా, అదే ప్రకారంగా అపరాజిత మాత యొక్క అష్టదిగ్బంధన ముందు జరగాలి. అలా జరిపిన తర్వాత ఒకవేళ మీకు కర్ర పీట దొరకలేదన్నప్పుడు ప్రత్యక్షంగా నేలను ఆవు పేడతో అలికి లేక పసుపు ముద్దతో అలికి దానిపై యంత్రమును లిఖించుకోవచ్చు. లేదా ఎర్రని వస్త్రమైతే పసుపు యంత్రము, పసుపు వస్త్రమైతే అంటే పసుపు వస్త్రమైతే ఎరుపు యంత్రము సింధూరంతో గాని ఇతరత్ర దేనితోనైనా సరే రాసి అది మన ముందు పరుచుకొని ప్రత్యక్షంగా దిగ్బంధన ముందు చేసి తర్వాత విమోచన మంత్రమును 3 సార్లు చెప్పున తూర్పు దిశకు, ఆగ్నేయ దిశకు, దక్షిణ దిశకు, నైరుతి దిశకు ఇలా 8 దిశల వైపు ఊర్ధ్వము అదో అని చెబుతూ 3 సార్లు చెప్పి పిడికెడు చేతితో అక్షంతలు పట్టుకొని ఆ వైపు నాకు ఇసురుతూ ఇసిరివేయాలి. అలా చేసిన తర్వాత మధ్యలో మరల అపరాజిత మాత మంత్రము అనగా మీరు ఏ మంత్రం అయితే ఇప్పటికీ పురస్తరణ చేసి ఉన్నారో ఆ మంత్రము 27 సార్లు జపించవలసి ఉంటుంది. మనం ముందు చెప్పిన విధానం మొత్తం వర్తిస్తుంది. ఇదే గృహబంధ విమోచనమైతే మనిషి కట్లు కోసం ముందు చెప్పుకోనాం అలా చేసుకోవచ్చు. లేదా మనం వారింటికి వెళ్లలేము, వారి ఇంటికి వారి శరీరం నాకు కట్లు ఉన్నాయి అవి ఎలా తీయాలి అన్నప్పుడు పసుపు గాని లేక తెల్ల ఆవాలు గాని మీరు ఇదే విధానంగా అభిమంత్రించి అనగా 27 సార్లు లేక 11 సార్లు లేక 54 సార్లు లేక 108 సార్లు ఈ బంధ విమోచన మంత్రమును చెప్పి ఆ ఆవాలను వారికి ఇచ్చి మీ ఇంట్లో చల్లండి, మీ ఒంటి మీద కూడా వేసుకోండి అని చెప్పి ఆ 2వ రోజు ఉదయం ఇల్లుని జాగ్రత్తగా ఊడ్చి ఆ ఊడ్చిన చెత్తను మన ఇంటి ప్రాంగణం దాటి పారవేయాలి. అలా చేస్తే 3 సార్లు చేసినా సరే ఎటువంటి కట్లైనా పోతాయి. ఒకవేళ అలా కట్లు పోలేనప్పుడు మీరు ప్రత్యక్షంగా వెళ్లి వారింట్లోనే పూజ పెట్టి అక్కడ బంధనము చేసి ముందు అష్టదిగ్బంధన చేసి తర్వాత బంధ విమోచన మంత్రం చెబుతూ బంధములను విడిపించగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగమును 1-2 సార్లు వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇటువంటి మంత్రముల గురించి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా మేము ఎటువంటి సమాధానములు చెప్పము. ప్రత్యక్షంగా మా శిష్యులు మా వద్దకు వచ్చిన వారికి మాత్రమే చెబుతాం. విద్య ఉంది కదా అని ప్రసంగంలో పెడుతున్నాం, అర్థమైన వాళ్ళు చేసుకోవచ్చు. లేదా మీరు ప్రత్యక్షంగా మాతో సంప్రదించవలసి ఉంటుంది. కానీ వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా అడిగి మమ్మల్ని విసిగించవద్దు, మమ్మల్ని విసిగించవద్దు. మీరు పెట్టారు గాని మాకు ప్రయోజనం లేదని నిస్పృహ పడవద్దు. అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకుని శ్రేయోదాయకమైన, బలవంతమైన, ధైర్యవంతమైన, సాహసోపేతమైన జీవితం కొనసాగిస్తారని, ఎటువంటి భయములకు తావివ్వకుండా జీవితంను ఆనందమయం చేసుకుంటారని, ఐశ్వర్యయుక్తం గావించుకుంటారని ఆశిస్తూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడమే ఒక ధ్యేయంగా పెట్టుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయ్ కుమార్ అర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.